అందరికీ నమస్కారం. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 సంవత్సరం. మా చిలకమ్మ ద్వారా ఎలా ఉంది ఎలా లేదో, అందరి జాతకాలు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ చిలకమ్మ ద్వారా తీపిచ్చుకుందాం. మీ జాతకాలు ఎలా వస్తుందో, తమ చేసే పనిలో, అనుకున్న పనిలో, తమ కుటుంబ విషయాల్లో, తమ నమ్ముకున్న విషయాల్లో బాగుంటుందా లేదా, ముందుకు జరుగుతుందా లేదా, కోరుకున్నట్టు పాస్ అవుతుందా లేదా, ఇంకా ముందుకన్నా ఆ తల్లి సమ్మక సారక దయ వల్ల, తమ కుటుంబ విషయాల వల్ల మంచిగా ఉండాలని ఆ సమ్మక సారక పేరు మీద, ఆ బ్రాహ్మణుడు ఒక దేవతల పేరు మీద మనస్ఫూర్తిగా చిలకమ్మ ద్వారా ఏం వస్తుందో అడిగి చూద్దాం. దాం చూడమ్మా, తులారాశి వాళ్ళ జాతకం ఎలా ఉంది చూడమ్మా, తులారాశి వాళ్ళ పేరు మీద ఎట్లా ఉంది, ఎలా జరుగుతుంది, అనుకున్నది అవుతుందా లేదా, నమ్ముకున్నది లాభమా నష్టమా చూడు. తులారాశి జనవరి నెల తులారాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఆడపైన తులకం పట్టినట్టు అవుతుంది. తులకం అంటే తక్కడ, అక్కడ కాక ఇక్కడ కాక, నించలేక కూర్చోలేక, ఎవరికేం చెప్పాలి ఎవరికేం మాట్లాడాలో సరి సమానం లేకుండా అవుతుంది. బరాబర్ ఎక్కడ పోయినా కానీ బరాబర మనశ్శాంతి లేకుండా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా బరాబర సమస్యలు చుక్కలవి ఎదురు వస్తూనే ఉంటారు. ఇప్పటికైతే బరాబర్ ఏముందంటే కానీ ఇప్పుడు ముందుకు కొత్త సంవత్సరం ఈ జనవరి నెల నుంచి ఈ తులరాశి ఉన్న వాళ్లకు కొన్ని గ్రహాలు, కొన్ని చుక్కులు, కొన్ని రాహు కేతువులు అన్నవి కూడా కొంత జాతకంలో ఎక్కువ ఉన్నాయి. కొంత ఎక్కువ అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఉండవు. కొంత శాంతంగా వాళ్ళు నిదానంగా చేసుకుంటే పనులు వెళ్తే వాళ్ళకు శుభం జరిగే టైం కూడా ఉంది. వాళ్ళ ఇంట్లో ఒక పెళ్ళన్నా జరగాలి, లేకుంటే గురుప్రవేశం అన్నా చేయాలి, లేకుంటే కొత్త విషయం ఏదైనా ఇలాంటివి కొత్త కార్యక్రమాలన్నా చేసుకుంటూ వెళ్తే వాళ్ళ ఇంట్లో శివాలు జరుగుతాయి. కానీ జాతకంలో ఏముందంటే కానీ ఈ తులరాశి ఉన్నవాళ్ళు ఎక్కడ పోయినా ఏ పని చేసినా కానీ రాముని మాట ఎంతో వాళ్ళ మాట అంత, అంటే పట్టు ఒకటే. కావాలంటే కావాలే, వద్దంటే వద్దు. ఒకరి మాట వినేవాళ్ళు కాదు, ఒకరి బుద్ధి పట్టేవాళ్ళు కాదు. వాళ్ళ మైండ్లో ఏది ఆలోచిస్తారో అదే వాళ్ళు చేస్తారు. ఒకరు చెప్పిన మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు కూడా కొంచెం మనశ్శాంతి లేదు, అగులు బుగుల మీద ఉన్నారు. ఇప్పుడు స్త్రీలు కానీ మన బాలులతో కానీ అగులుబుగుల మీద ఉంటారు, హడబడిగా ఉంటారు. అవుతుందో లేదో, గెలుస్తామో గెలవామో, బాగుంటుందో లేదో, చదువు విద్యలో మనం మంచిగా ఉంటామో లేము అని కొన్ని భయపడుతూనే ఉంటారు. ఇందులో భయపడాల్సింది ఏం లేదు. ఈ నెల మీకు దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల శుభం ఉంది అంతా. కొంతమందికి రాజకీయంలో ఉన్న వాళ్లకు, రాజకీయం చేస్తున్న వాళ్లకు, ఇంకా మనకు విదేశాల్లో ఉన్న వాళ్లకు, ఇంట్లో కుటుంబంలో సమస్యలు ఏదైనా కీడు ఉన్నవాళ్ళకు కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి తమకు కొంత లాభం జరిగే టైం వచ్చింది. ఈ తులరాశి మీద ఏం పర్వాలేదు, మంచిగా ఉంది. కొంత చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో అందరూ కొంత మీరు ఒక మాట మీద నడుచుకొని వెళ్తే మీ కుటుంబాలు, తమ వ్యాపార విషయంలో కూడా అందరికీ భాగ్యం జరుగుతుంది. ఏం పర్లేదు. ఒక స్వామిది యాత్ర ఉంది, మూడు నామలది మొక్కపడి ఉంది. ఈ రాశి ఉన్న వాళ్ళకు, తులరాశి ఉన్న వాళ్ళకి మూడు నామ స్వామిది మొక్కపడి ఉంది. ఆ మూడు నామ స్వామిది వెళ్ళి వస్తే వాళ్ళకు శుభమవుతుంది. ఒక చిన్న మాట, చిన్న సందేశం నాది. ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్లకు నేను చెప్పేది సమాధానం ఒకటే. ఆ అమ్మవారి దయ వల్ల మీరు ఎంతమంది నమ్ముతున్నారో, ఎంతమంది నమ్మట్లేదో, ఇప్పుడు చిలకమ్మ ద్వారా మనం ఏం తెలుసుకున్నాం, కొత్త సంవత్సరంలో ఎలా వచ్చింది, ఈ జనవరి నెల నుంచి మీకు ఎలా ఉందో జాత ప్రకారంగా, ఇవన్నీ మీరు ఒక చిన్న సందేశంతో నమ్మి ఈ పనులు మీరు చేయండి. మీ ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది వెళ్ళిపోతుంది. మీరు ఎవరికి ఏ వ్యాపారంలో ఉన్నా కూడా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి దూరమైపోతాయి. అది మీరు నేను చెప్పిన విషయాలు కావు. చిలక చూసామంటే ఒక కామన్ చేసేది కూడా కాదు. ఇది ఒక అమ్మవారు, ఇది స్వయంగా ఆ తల్లి సమ్మక సారక దయ వల్ల ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఆ చిలక మొదల రాముడు, చిలక అంటే రామునితోనే సమానం. ఆ రాముడు ద్వారా ఆ చిలకమ్మ ద్వారా తీపిచ్చాము. ఆ సీతమ్మ రాముల వాళ్ళ జంటతోని తీపిచ్చాము. మీ జాతకాలు మీకు ఏమొచ్చాయో, మీ 12 రాశుల మీద ఎలా వచ్చిందో, మీకు ఈ సంవత్సరం వరకు, మీకు డిసెంబర్ వరకు, చివరి నెల వరకు అంటే జనవరి నుంచి ఇంకా వచ్చే డిసెంబర్ వరకు మీ జాతకాలు ఎలా నడుస్తాయో, ఇవి చెప్పిన కొన్ని పద్ధతులు
మీరు నమ్మి పాటిస్తే మీకు అందరికి ప్రతి ఒక్క ఇంట్లో శుభం జరగాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి అమ్మవారికి మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ.